రానున్న రోజుల్లో పెద్ద పెద్ద దేశాలు దశాబ్దాల కాలం పాటు ప్రపంచం మీద గుత్తాధిపత్యం వహించిన దేశాలు ఆర్థిక మాంద్యం దిశగా వెళ్ళనున్నాయి అని ఇప్పటికే నిపుణుల హెచ్చరికల ద్వారా తెలుస్తున్న విషయం. అదే నిజమయ్యేటట్లు ఉంది. ఐరోపా దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి జర్మనీ ఆర్థిక మాంద్యం దిశగా వెళ్ళుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. గడిచిన గురువారం అంటే మే 25 వెల్లడైనటువంటి 2023 ఏడాది మొదటి త్రైమాసికంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఊహించని షాక్కు గురైంది. ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం జనవరి మార్చి మధ్యకాలంలో జర్మనీ స్థూల దేశీయోత్పత్తి లేదా GDP 0.3% తగ్గింది. ఇది 2022 చివరి త్రైమాసికంతో పోల్చితే ఐరోపాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 0.5% తగ్గుదలని సూచిస్తుంది. ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభమైన తరువాత జర్మనీలో గ్యాస్ సరఫరాలు మందగించాయి. దీంతో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ఆర్థిక వ్యవస్థ 0.3% కుంచుకుపోయినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక ట్రేడింగ్లోనూ యూరో విలువ పడిపోవడంతో జర్మనీ మార్కెట్లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. వరుసగా 2 త్రైమాసికాల క్షీణత సాంకేతిక మాంద్యాన్ని ఏర్పరుస్తుంది. ఈ గణాంకాలు జర్మన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బగా నిపుణులు పేర్కొంటున్నారు. GDPలో పెరుగుదల 0.2% విస్తరణతో కొనసాగుతుందనే జనవరి అంచనాలు తలకిందులయ్యాయనే చెప్పాలి.